So Marakasari, he unveiling chief guest of this morning. Wow, let's have a look. So, Ila Ashutosh Rana gari chetulu meedaga. Movie lo act chestunnappudu ippudu poster gurinchi nannu adigaru kada. ఇది మొత్తం స్క్రిప్ట్ అంతా నేను చదివాను, నేను కూడా చూశాను స్క్రిప్ట్ మొత్తం. సో చాలా బాగుంది పోస్టర్ అయితే. రాజ్ కిరణ్ గారు చాలా 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 బాగుంది. ఆ నీడ అదంతా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బాగుంటుందని. ఇంకోటి ఏంటంటే, నాకు క్యారెక్టర్ ఇచ్చారు రాజ్ కిరణ్ గారు. మామూలుగా చేయడం వేరు, నా సీన్స్ అని రాణా గారితో ఉన్నాయి, అశుతోష్ రాణా గారితో. అంత సీనియర్ నటుడు, అంత హైలీ టాలెంటెడ్ ఆయనతో నేను చేయడం అంటే కొంచెం కష్టమే, చాలా కష్టం. కొంచెం కాదు, చాలా కష్టం. నా ఫీల్డ్ వేరు, ఇప్పుడు ఇది వేరు. నేను ఇంకెవరితోనా చేస్తే అది వేరే విషయం, కానీ హైలీ టాలెంటెడ్ పర్సన్ ఎదుర్కొండా అంటే కొంచెం కష్టమే. అయితే నేను ఎప్పుడూ టెన్షన్ పడను నా లైఫ్లో, అది ఎటువంటిదైనా సరే. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి కొంచెం కంపారిజన్ వస్తుంది కదా, ఏంటి ఆయన ముందు వేరే వాళ్ళని మంచి వాళ్ళని పెట్టచ్చు కదా అని అనుకుంటారు. కానీ నేను చేయగలిగానంటే కొంచెం నాలోని ఆత్మవిశ్వాసం, దాంతోపాటు డైరెక్టర్ గారిని, డైరెక్టర్ గారు, ప్రొడ్యూసరు, తర్వాత రైటరు, కెమెరామెన్ అందరూ, మిగతా యూనిట్లో ఉండే వాళ్ళందరూ బాగా చేసావు, బాగా చేసావు, బాగా చేసావు అని బాగా ఎంకరేజ్ చేశారు. స్టార్టింగ్లోనే చేసేటప్పటికి ఇంకా నాకు ఉన్న కొంచెం కూడా లిటిల్ భయం కూడా పోయింది. పోయి నేను నా వరకు నేను న్యాయం చేకూర్చాలని ప్రయత్నించాను, అది ప్రేక్షకులు నిర్ణయిస్తారు. చాలా వెరైటీ సబ్జెక్ట్ ఇది, చాలా మంచి సినిమా. డెఫినెట్గా ఇది రాజ్ కిరణ్ దీంట్లో జీవితంలో ఒక మైల్ రాయల్ కింద నిలిచిపోతుందని అనుకుంటున్నాను. నేను టాలీవుడ్ కూడా చేయాలి, అంత అవన్నీ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా పోతే నందిత తెలుగు తెలుగు ఆప్తే ఆప్తే సమస్య ఆతానా, ఆప్కు సమస్యమే ఆరైనా. అట్లాగే నందిత కూడా మనకి మంచి నటి దొరికింది, ఆవిడ చాలా చక్కగా నటిస్తారు. ఆవిడ చేసినన్ని మంచి హిట్సే. ఇంకా ఈయన రాజేష్ గురించి కూడా చెప్పక్కర్లేదు, మనకి చాలా ఈజీ ఉన్న నటుడు అతను, బ్రహ్మాండంగా. ఏంటంటే మనకి మంచి టీం ఏర్పడింది ఈ సినిమాకి. అది అందరూ అన్నారు, మామూలుగా మనం డప్పు కొట్టుకోవడం, గొప్పలు చెప్పుకోవడం కాదు, కానీ యూనిట్లో ఉండేవాళ్ళు కానీ, అక్కడ షూటింగ్ చూడడానికి వచ్చిన వాళ్ళు కానీ, ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ, చాలా మంచి టీం కుదిరింది మీకు, చాలా సక్సెస్, తప్పకుండా సక్సెస్ అవుతుందని అన్నారు. సో చూద్దాం, లెటర్స్ వెయిట్. ఇప్పుడు ఇప్పటికే సమయం మించిపోతుంది, మరి ఇంకా వీళ్ళందరూ చాలా మాట్లాడాలి. నేను వేసింది మామూలు వేషం, ఇంత మాట్లాడితే బాగుండదు. మాట్లాడాల్సిన వాళ్ళు చాలా ఉన్నారు, వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది. ఓకేనండి, రైట్. అందరికీ నమస్కారం అండి. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రియమిత్రులందరికీ హార్ట్లీ వెల్కమ్ అండి. యా ఓకే, డైలాగ్స్. సో ఈ సినిమాకి నేను డైలాగ్స్ రాస్తున్నాను. నా రక్ష జగన్న ఫిలిమ్స్ తర్వాత, అంటే యాజ్ ఎ డైరెక్టర్ చూసే విధానం వేరే ఉంటుంది. బేసిక్గా నేను రైటర్ని. సో రైటర్ నుంచి డైరెక్టర్గా కన్వర్ట్ అయిన తర్వాత మళ్ళీ రైటర్గా చేసేటువంటి ఒక ఛాన్స్ రావడం అనేది జనరల్గా జరగదు. ఎందుకంటే దానికి ఆ సెకండ్ డైరెక్టర్తో చాలా ట్యూనప్ కావాలి, ఒక మంచి ర్యాప్ కావాలి. అలాంటి సందర్భంలో మాత్రమే ఇలాంటి సిచ్యుయేషన్స్ జరుగుతూ ఉంటాయి. అలాంటి ఒక మంచి ఛాన్స్ నాకు వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక డైరెక్టర్ అయిపోయిన తర్వాత మళ్ళీ రాస్తే ఎలా ఉంటుందని కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు, బట్ రాయటం అన్నది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించి, నేను డైరెక్టర్ కాక ముందు నుంచి మన రాజ్ కిరణ్ గారితో నాకు చాలా ర్యాప్ ఉందండి.
సో దాంతో ఆయన ఈ కథ నాకు చెప్పినప్పుడు వంశీ మీరు దీనికి డైలాగ్స్ రాయాలని అప్పటి నుంచో ఆయన అడుగుతున్నారు. ఆయన ఇప్పుడు ఈ కాన్సెప్ట్ నాకు చెప్పినప్పుడు క్లైమాక్స్ విని నేను చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యాను. ఆబ్వియస్గా ఒక విషయం చెప్పగలండి, ఎందుకంటే డైలాగ్స్ రాస్తూ కథ మొత్తం తెలిసిన వాడిగా నేను ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ రోజే ఈ విషయం చెప్తున్నాను మీకు. ఈ సినిమా క్లైమాక్స్ మాత్రం ఇప్పటి వరకు ఏ సినిమాలోని చూడని ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్ అబ్సల్యూట్లీ. ఇది ఈ థ్రిల్ని మీరు సినిమాలో చూస్తారో ఎంజాయ్ చేస్తారు ఇది మాత్రం చెప్పగలను. సో అంత థ్రిల్ని ఇచ్చే ఒక కంప్లీట్ ఫ్యామిలీ థ్రిల్లర్ అని చెప్పొచ్చు ఇది. డెఫినెట్గా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఆడియన్స్కి. సో ఇది ఇంతవరకు మాత్రమే ప్రస్తుతం ఇప్పుడున్న సిచ్యుయేషన్లో చెప్పడం కరెక్ట్ అని నా ఫీలింగ్. ఇంకా నెక్స్ట్ ఈ సినిమా ప్రొడ్యూసర్ మాధవి మేడం అలానే రజనీకాంత్ గారు వాళ్ళు డెఫినెట్గా చాలా వెరీ కోఆపరేటివ్, డైరెక్టర్కి చాలా కోఆపరేటివ్గా ఉంటూ ఒక మంచి ప్రొడక్ట్ రావడానికి ఏం చేయాలో అన్ని వాళ్ళు చేస్తున్నారు. అలాగే మంచి టీమ్ టెక్నీషియన్స్గా సెట్ అయింది. నెక్స్ట్ ఆర్టిస్టుల విషయానికి వస్తే నందిత, ఆ అమ్మాయి ఏది పడితే అది సినిమాలు చేయదు ఒప్పుకోదు అందరికీ తెలిసిందే. అలాంటి నందిత గారు ఈ సినిమా ఈ కథ యాక్సెప్ట్ చేసి చేస్తున్నారంటేనే ఈ సినిమా స్థాయి ఏంటన్నది ఆల్రెడీ మీకు అర్థమై ఉంటుంది ఈ పొజిషన్లో. నెక్స్ట్ వెరీ గ్రేట్ ఆర్టిస్ట్ అశుతోష్ రాణాజీ, ఆయన కూడా ఈ సినిమాలో ఉండటం ఒక కీలకమైన ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేయటం అన్నది ఒక అద్భుతం. అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మన సత్యం రాజేష్, మన రాజేష్ ఈ సినిమాలో అంటే సత్యం రాజేష్ హీరో అన్న వర్డ్ ఎలా ఉంటుందో నాకు తెలీదు, బట్ ఈ సినిమా తర్వాత మాత్రం సత్యం రాజేష్ని అందరూ హీరో అంటారు ఇది కన్ఫర్మ్. సో ఇలా చాలా అద్భుతాలు ఉన్నాయి ఈ సినిమాలో, అన్నీ ఒకసారి చెప్పేస్తే బాగదు కాబట్టి మెల్లిమెల్లిగా అందరూ ఒక్కొక్కటి చెప్తారు. నెక్స్ట్ పెద్దలు మల్లిక్ గారు కూడా ఈ సినిమాలో మంచి క్యారెక్టర్స్ చేస్తున్నారు. నేను పుట్టకముందు నుంచి ఆయన కార్టూన్ వేస్తున్నారు, ఇప్పుడు ఆయన నేను చూశాను, ఆయనతో కలిసి పనిచేస్తున్నాను, ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్, థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా మర్చిపోయి ఉంటే సారీ అండి, థ్యాంక్ యూ. యూనిట్కి ఫస్ట్ లుక్ లాంచ్ సందర్భంగా కంగ్రాచులేషన్స్ అండ్ బెస్ట్ విషెస్. ఈ సినిమా నాకు శిల్ప గారు చెప్పినట్టు నా అభిప్రాయం చెప్పాలంటే ఈ క్యాప్షన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, బేస్డ్ ఆన్ అన్బిలీవబుల్ ట్రూ స్టోరీ అని. మార్క్ ట్వైన్ అని అమెరికన్ రైటర్ ఆయన ఏమన్నాడంటే ట్రూత్స్ ఆర్ మోర్ అన్బిలీవబుల్ దాన్ స్టోరీస్ అన్నాడు. అంటే నిజాలు నమ్మలేనివిగా ఉంటాయి అబద్ధాల కంటే. అంత అన్బిలీవబుల్ పాయింట్ తీసుకుని ఒక ట్రూ స్టోరీతో తీస్తారంటే చాలా ఇంట్రెస్టింగ్ ఫిలిం అవుతుందని మనకు అర్థమైపోతుంది. అండ్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ మాధవ్ గారు అండ్ రాజ్ కిరణ్ గారు. ఫస్ట్ పిక్చర్ ప్రొడ్యూస్ చేస్తూ డెఫినెట్గా పెద్ద స్టార్స్తోనో లేకపోతే సేలబుల్ స్టార్స్తోనో బిజినెస్ బాగా అయ్యే స్టార్స్తోనో సినిమా స్టార్ట్ చేస్తే వాళ్ళకి బిజినెస్ పరంగా సేఫ్ అవుతుంది అనుకునే రోజుల్లో కథను నమ్ముకుని టాలెంటెడ్ ఆర్టిస్టులను పెట్టుకుని వాళ్లతో కథ చెప్పి ఆ కథని సక్సెస్ చేద్దాం అనుకునే మైండ్ సెట్లో ఉండటం వెరీ కన్స్ట్రక్టివ్ మైండ్ సెట్ అండ్ ఐ అప్రిషియేట్ దెమ్ ఫర్ దిస్. ఇంకోటి ఏంటంటే రాజ్ కిరణ్ గారు నాకు అప్పటి నుంచి పరిచయం. రాజ్ కిరణ్ గారు నాకు ఇక్కడ చెప్పలా, కాకపోతే ఆయన సినిమాని చూస్తుంటే డెఫినెట్గా హారర్ కామెడీకి నందిత చేసిన ప్రేమ కథా చిత్రం ఎలా అయితే ఒక మంచి తలమానికమైన సినిమానో గీతాంజలి అలాంటి సినిమా, ఆ రెండు సినిమాల వల్ల కనీసం ఒక 30-40 సినిమాలు హారర్ కామెడీస్తో స్టార్ట్ అయినాయి. సో జానర్ స్టార్ట్ చేసిన ఘనత ఆయనకు దక్కుతుంది. అలాంటి జానర్లోనే మళ్ళీ ఇప్పుడు చూస్తుంటేనే విశ్వామిత్ర అన్బిలీవబుల్ ట్రూ స్టోరీ అంటే ఇది కూడా అదే జానర్లోకి వచ్చే సినిమాలాగా కనబడుతుంది. ఐ డెఫినెట్లీ విష్ హిమ్ ద బెస్ట్ ఫర్ దిస్. అండ్ విశ్వామిత్ర టైటిల్ ఎంచుకోవడంలో వెనకాల కథ ఏంటో తెలియదు కానీ విశ్వామిత్ర అంటే పునఃసృష్టి చేసేవాడు, అంటే మళ్ళీ తిరిగి ఇంకో సృష్టి చేసేవాడు. సో డెఫినెట్గా ఈ సినిమాలో నిజాన్ని మించిన ఇంకో నిజాన్ని క్రియేట్ చేసే శక్తి ఈ కథకు ఉందని అందుకని టైటిల్ పెట్టారని నేను ఊహిస్తున్నాను. అండ్ ఇంకో విషయం, మల్లిక గారు ఆంధ్రభూమిలో అర్థభూమి సార్ కాదు అర్థం చేసినప్పటి నుంచి నాకు చిన్నప్పటి నుంచి ఆయన చూస్తాను, బిగ్ ఫ్యాన్. ఆయన కలవడం ఇది చాలా రోజుల తర్వాత అంటే ఒక 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ కలుస్తానండి. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఈస్ బీయింగ్ ఈస్ యాక్టింగ్ ఇన్ దిస్ ఫిలిం అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ ఇన్ దిస్ కెరీర్ ఆల్సో సార్ అండ్ ఇట్స్ అ పెయిన్ హాలిడే ఫర్ యూ అండ్ ఎంజాయ్. అండ్ ఇంకో విషయం ఆర్టిస్టుల గురించి చెప్పాలంటే ముందుగా సీనియర్ ఆర్టిస్ట్ అశుతోష్ రాణా గారి గురించి మాట్లాడాలి.
అశుతోష్ రాణ గారి గురించి నేను సినిమా తెలుగు సినిమా హీరోలు ఎవరికి తెలిసినా బాంబే నుంచి ఆర్టిస్టుల గురించి చెప్పాలంటే ఫస్ట్ టాక్ అబౌట్ అశుతోష్ రాణ గారు. Whoever I speak to in the industry, all the heroes is talking about you as a person, as an actor, as a gentleman, and all about your work ethic and everything. And the team is very fortunate to have you on board, sir. And I think we'll definitely enter the audience in this film also. And we are looking forward for your game to another film which is released in Sakshyam this year. And Nandita, Nandita. Nandita ne first stage of cinema lo introduce ayindi kada mai and she ante ippudu ippudu idra mugguru annaru kada telugu cinema telugu ammayi telugu lo ledu ani nijam adi endukante bombay nunchi vachina ammayi aithe ammayiki innova petti 5 star hotel room ichi vastadu ammayi papa vastadu ani kinda meeda padipoyi dollestu untam andaro nenu kuda ade taamlo kodane nenu kaalu cheppalenu. అలాంటి పరిస్థితుల్లో నందిత చూస్ చేసుకుంటే సినిమాలు అన్ని మంచి సినిమాలు సినిమా సందిత చేసిన సినిమాలు ఆయన ఆడపిల్లలు షీ నెవర్ ఫెయిల్డ్ అన్ యాక్టర్ అండ్ అస్ లుకర్ అందం కూడా ఇంపార్టెంట్ కాబట్టి సో అందకెత్తి అట్ ద సేమ్ టైం మంచి పర్ఫార్మర్ అండ్ శిల్పగారు చెప్పినట్టుగా ఆవిడ చూస్ చేసుకున్న సినిమాలు చేస్తుంది షీ హాస్ గివెన్ అన్ ఇంపాక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫిల్మ్ షీ హాస్ డన్ ఇప్పుడు రాజు ప్రతి సినిమాలో ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాడు అండ్ రాజ్ కిరణ్ గారికి ఉన్న గొప్ప విశేషం ఏంటంటే ఆయన ముగ్గురు తెలుగు హీరోలతో పనిచేశారు అంజలి స్వాతి అండ్ నందిత ఎప్పటి నుంచి తెలుగు అమ్మాయిలు అందరూ ఆయన ఇంటి ముందు క్యూ కడతారు వాళ్ళు ఆవిడ జాగ్రత్త చూసుకున్న విషయం అండ్ అందరికంటే నాకు మిత్రుడు రాజేష్ ఇష్టం నేను రాజేష్ ఒకేసారి కెరీర్ స్టార్ట్ చేశాను సత్యమైన సినిమాతో నేను డైలాగ్ రైటర్ని రాజేష్ యాక్టర్ సినిమాలో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మేము బ్రదర్స్ లాగా ఫ్యామిలీ మెంబర్స్ లాగా వెళ్ళాం జీవితంలో నేను నా అప్స్ అండ్ డౌన్స్ తనతో షేర్ చేస్తున్నాను తన ప్రాబ్లమ్స్ ఇన్సెక్యూరిటీ హ్యాపీనెస్ అన్ని నాతో షేర్ చేస్తున్నాడు ఈ సినిమా చేస్తున్నప్పుడు అన్న నీకు ఒక చెప్పాలి రాజ్ కిరణ్ గారు డైరెక్టర్ కథ నేను కన్ను రాజ్ కిరణ్ గారు నమ్ము నా కథ చెప్పదు ఆయన నమ్మేసి అని చెప్పి కథ చేసేను అని చెప్పారు అది నాకు రాజ్ కిరణ్ గారి మీద నమ్మకం సత్యం రాజేష్ ఏంటంటే కూడా సత్యం రాజేష్ అది యాక్టర్ ఐ బిలీవ్ హిమ్ బట్ ఇప్పుడే కథలు చూస్ చేసుకుని డిసైడ్ చేసి చేయాలవుతానని ఆయన తెలియదు ప్రదర్శించదు అది ఇప్పుడే చెప్పాడు నాకు బయట కారులో వస్తుంటే నన్ను ఇద్దరు కారులు ఒకటే కారులో వచ్చాము మంచివాడిని మంచివాడిని చెడ్డవాడిని చెడ్డవాడిని అది అమ్మ పేదలు గానం చేస్తాను ఇవన్నీ చెప్పుకోతే నా గురించి అన్నాడు చెప్పాడు అండ్ శ్రీనివాసరెడ్డి లాగానే రాజేష్ కూడా మంచి సినిమాలు చేయాలని హిట్ సినిమాలు కంటే మంచి సినిమాలు ఎప్పుడు శాశ్వతంగా ఉంటాయి ఆర్టిస్ట్ హిట్ సినిమాలు ప్రొడ్యూసర్ కోసం మంచి సినిమాలు చాలా భయంకరంగా వాడాలి ఈ సినిమా గురించి ముగ్గురు చెప్పాలంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ ఇయర్ బ్యాక్ ఒక రాజకీయ గారితో మాట్లాడుతూ ఒక నిమిషం రావాలంటే మనలో చిన్న పాయింట్ అని ఇలా చెప్పినప్పుడు భలే ఉందని తెలియదు ఇలా జరిగిన రాజకీయాల ఊళ్ళో ఇది మన పాయింట్ చేద్దామని అన్నారు అన్నప్పుడు భలే ఉందని ఎవరు అనుకుంటారంటే ఆయన థాట్ ఆయన మంచి హీరో పెట్టుకుని మంచి వెళ్తారు అంటే ఆబ్వియస్లీ ఆయన స్టెప్ బై స్టెప్ ప్లాన్ చేసుకుంటారు కదా అనుకుంటే వన్ ఫైనల్ టైం ఫోన్ చేసి కథ పంపకం ఎలా ఉందని చెప్పి బాగుందని చెప్తే నువ్వే చేద్దాం అంటే ఇది సినిమాలో నాకన్నా మంచి క్యారెక్టర్ అశుతోష్ రాణ గారు ఆయన బెస్ట్ క్యారెక్టర్ సినిమాలో అండ్ నందిత గారికి సూపర్ ఇద్దరు కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇందులో ప్రసన్న క్యారెక్టర్ చేస్తాడు ప్రసన్న కూడా మంచి క్యారెక్టర్ నాది కథ పరంగా ఉండే చిన్న క్యారెక్టర్ బట్ అనుకోని పరిస్థితుల్లో అది మెయిన్ లీడ్ అయింది బట్ నాట్ హీరో క్యారెక్టర్ సాంగ్స్ లేవు ఫైట్స్ లేవు నాకు ఇట్స్ ఓకే స్టార్టింగ్లో తప్పు అయితే దానికి నందిత గారు చెప్పాలంటే ఫస్ట్ ఏమో నందిత గారు కథలు వినట్లేదు మూవీస్ కొంచెం ఎంబీఏ చేస్తున్నారు కొంచెం చిన్న బ్రేక్ ఇచ్చారు తర్వాత అని చెప్పి సో నందిత గారు ఫస్ట్ టైం రాజకీయ గారు కాల్ చేశారు కాల్ చేసి ఇలా ఒక కథ ఉందండి వినాలంటే అప్పుడు లేదండి నో ఐ వాంట్ టు టేక్ బ్రేక్ ఫర్ 6 మంత్స్ ఒకసారి చిన్న లైన్ వినండి అంటే ఎవరు హీరో సత్యం రాజేష్ సార్ చేస్తాను అన్నారు వెంటనే కథ కూడా వినలేదు ఓకే సో వెంటనే చేస్తాను కథ కూడా వినమంటారు థ్యాంక్ యూ నందిత థ్యాంక్ యూ వెరీ మచ్ మా ప్రొడ్యూసర్ గారు మాదిరి గారు రాజశేఖర్ గారు ఇంకొక వ్యక్తి ఉన్నారు కనిపించారు ఆయన ఆయనకి మావాడడం ఆయన అక్కడ రజనీకాంత్ గారు
ఇంకా మా సినిమా వర్క్ చేసిన వంశీ అన్నయ్య, వంశీ గారు ఎప్పటి నుంచో నాకు తెలుసు, మాట్లాడుకుంటున్నాను. ఈ సినిమాకి వర్క్ చేసి ఫస్ట్ వర్క్ చేసినప్పుడు వంశీ అన్న వెరీ హ్యాపీ. మరి మిగతా మ్యూజిక్ వీళ్ళందరికీ చాలా ఎప్పుడు రిలీజ్ చేస్తారని తెలియదు, కానీ చెప్పాలని చెప్పకూడదు తెలియదు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సార్ మల్లిక గారు, మల్లిక గారిని ఫస్ట్ డే ఆఫీస్లో చూసినప్పుడు ఫస్ట్ ఆఫ్ నేను సినిమా గురించి ఏమి చెప్పలేను, ఎందుకంటే చెప్పేస్తే ఇంకా ఏమి ఉండదు. థ్యాంక్ యూ రాజ్ కిరణ్ సార్ నన్ను అప్రోచ్ చేయడం అండ్ మీ ఓకేయింగ్ ద స్టోరీ. ఇట్స్ అ వండర్ఫుల్ స్టోరీ. మాధవి మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ యువర్ ఫిల్మ్. సార్ రానా సార్, ఆప్కే బారే మే కుచ్ భీ బోలూ వో బహుత్ కమ్ హై. సో a big thank you for being part of this film, and Rajesh, Vamsi sir, thank you so much for making this a great film. Hopefully idi release avangane manchi hit avutundani I am hoping. Thank you so much. Good morning everyone, and vedikana alankarinchina andarki namaskaram. రాజ్ కిరణ్ గారు వచ్చి నాకు ఈ కథ వినిపించినప్పుడు మాకు చాలా నచ్చింది. అంటే చాలా కొత్త సబ్జెక్ట్, ఇప్పటి వరకు తెలుగు సినిమాల్లో రాణి సబ్జెక్ట్ తీసుకున్నారు. ఒక రియల్ లైఫ్ స్టోరీ, అంటే ఒక ట్రూ ఇన్సిడెంట్, యుఎస్ అండ్ స్విట్జర్లాండ్లో జరిగిన వాటిని ఆధారంగా తీసుకుని మన తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉండేట్టుగా తెర మీదకి ఎక్కిస్తున్నారు. సో ఆయన గురించి చెప్పాలి అంటే థ్రిల్లర్ హారర్ జానర్లో ఆయనది అందవేసిన చెయ్యి, అందరికీ తెలిసిన విషయమే. ఇది కూడా అదే జానర్లో ఉంటుంది, కాకపోతే ఇది ఒక థ్రిల్లర్ లవ్ స్టోరీ. సో దీన్ని కూడా ఆయన అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. రాజ్ కిరణ్, విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ ఐ హోప్ యూ టర్న్ అవుట్ టు బి అ వెరీ గుడ్ ప్రొడ్యూసర్ విత్ దిస్ ఫిల్మ్. అండ్ ఈ సినిమా కథ నచ్చి సంభాషణలు రాయటానికి ముందుకొచ్చిన జక్కన్న డైరెక్టర్ వంశీకృష్ణ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ బోర్డ్. అండ్ ముఖ్య పాత్రలో అశుతోష్ రాణా గారు, వెన్ ఐ సా హిమ్ ఐ వాజ్ ఆల్ స్ట్రక్ బికాస్ ఐఎమ్ ఎ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్ సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐఎమ్ సో ప్రివిలేజ్ దట్ యూ హ్యావ్ యూ ఆన్ బోర్డ్. ఆయన సినిమా సంఘర్ష్ చూసి వెన్ ఐ వాజ్ ఇన్ కాలేజ్ నాకు 3 రోజులు జ్వరం వచ్చేసింది, సో ఐ కుడెంట్ గో. So I was running temperature after I saw you, so he scared me to that extent. Kani first time aina set me chusaka, his stark contrast to his characters what he played on the cinematic screen, and he's a wonderful actor and he's a great person to work with. I hope sir we'll work in future too. And inka Nandita Raj, such a sweet and lovely girl, మన తెలుగు అమ్మాయి. సో అండ్ ఐమ్ వెరీ హ్యాపీ టు కాస్ట్ హర్ బ్యాక్, ఎందుకంటే చిన్న విరామం తర్వాత ఆవిడ వచ్చి యాక్ట్ చేస్తున్న ఫస్ట్ సినిమా ఇదే. సో నందిత, వీఆర్ గ్లాడ్ టు హ్యావ్ యూ ఆన్ బోర్డ్ అండ్ ఐ హోప్ దిస్ మూవీ విల్ బీ ఎ మైల్ స్టోన్ ఇన్ యువర్ కెరియర్. అండ్ సత్యం రాజేష్ గారు ఈజ్ అ వెరీ బబ్లీ కమెడియన్, హీఈస్ ఆల్వేస్ హ్యాస్ దిస్ అది చిలిపి స్మైల్ అంటారు, హీ హ్యాస్ దాట్ ఆన్ హిస్ ఫేస్. సో ఈజ్ వెరీ బబ్లీ. సో ఇందులో కూడా ఆ బబ్లీనెస్ పోకుండా ఆయన హీరోగా చూపించే ప్రయత్నం జరిగింది. ఐ హోప్ దట్ విల్ వర్కౌట్ విత్ ద ఆడియన్స్, హిట్ అవుతుందని అనుకుంటున్నాను. ఇకపోతే మా సైలెంట్ పార్ట్నర్ రజనీకాంత్ గారు, ఐ హోప్ యు ఆర్ సమ్వేర్ హియర్. థ్యాంక్ యూ సార్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ ఇకపోతే లోగో, అసలు వచ్చింది దానికే లోగో ఆవిష్కరణ. రాజ్ కిరణ్, ద పోస్టర్ ఈజ్ వండర్ఫుల్, నా ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను కూడా చూడలేదు, మీతో పాటే చూస్తున్నాను. సో చాలా బాగుందండి. దెర్ ఇస్ సమ్ మిస్టరీ ఇన్ టు దట్ పోస్టర్.
అందరూ ఆలోచిస్తారు ఏముంది ఆ పోస్టర్లో, ఎందుకు ఇలా మల్లెపూలు పడున్నాయి. సో ఇట్స్ క్వైట్ ఇంట్రీగింగ్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫర్ ద ఆడియన్స్. సో ఐ హోప్ దే విల్ ఆల్సో లైక్ దిస్ మూవీ. నేను ఇంగ్లీష్లో ఎక్కువ మాట్లాడాల్సి వస్తుంది ఎందుకంటే అశుతోష్ రాణా గారికి అర్థం అవ్వాలని నేను ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను. సో అందుకని ప్లీజ్ అండర్స్టాండ్, తెలుగు బాగా వచ్చు, తెలుగు దాన్నే. సో ప్రిటెండ్ చేయను. సో ఇంకా ఇకపోతే కార్టూనిస్ట్ మల్లిక్ గారు ఒక మంచి పాత్ర పోషిస్తున్నారు మన సినిమాలో. ఆయన గురించి ప్రత్యేకంగా నేను చెప్పక్కర్లేదు, తెలుగు జనం మొత్తానికి ఆయన పరిచయమే, ఆయన కార్టూన్ల ద్వారా, రచనల ద్వారా. కాకపోతే ఇప్పుడు యాక్టింగ్లో కూడా దిగారు కాబట్టి సో ఆయన దానిలో కూడా ప్రూవ్ చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. ఐ హోప్ ఐ హ్యావ్ నాట్ లెఫ్ట్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ మిస్టర్ బివి ఎంబి రవి గారు ఫర్. ఐ హోప్ యూ అలౌ మీ టు స్పీక్ ఇన్ హిందీ, క్యూకి ఐసా హై కి అగర్ హైదరాబాద్ సే मुझे मुंबई से हैदराबाद आना है और वाया लंदन आऊँ तो मुझे लगता है कि ये महंगा सौदा होगा. तो क्यों ना सीधा का सीधा हम मुंबई से हैदराबाद आएँ. तो सर बहुत बहुत धन्यवाद मैम आपका, माधवी मैम. और मेरी जिंदगी में आपको बता दूं कि क्रांति लाने वाली महिलाएं ही हैं. मेरी फिल्म की, पहली फिल्म की दुश्मन की प्रोड्यूसर जो थी वो पूजा भट्ट थी और डायरेक्टर जो थी वो तनुजा चंद्रा थी. तो महिलाएं हमेशा से मेरे लिए बड़ी लकी होती. तो बहुत बहुत धन्यवाद कि अब तेलुगु इंडस्ट्री में भी किसी महिला का पदार्पण हो गया है मेरी फिल्म के लिए. तो राजकिरण सर आपका भी बहुत बहुत धन्यवाद. अभी तक हमने राजेश जी के साथ काम नहीं किया लेकिन मुलाकात मेरी हो चुकी है बंगारम के सेट पे. जब बंगारम पवन जी के साथ हम करते थे तो राजेश जी वहां पे अक्सर आया करते थे. तो बहुत बहुत मुझे पूरी उम्मीद है कि आपके साथ काम करते हुए मैं बेहतर एक्टर साबित होऊंगा और कुछ आपसे सीख कर जाऊंगा. तो बहुत बहुत धन्यवाद नहीं क्योंकि आपकी जो एक्सपर्टीज है, विशेषताएं हैं, वो उनसे मैं कोसों दूर हूं. तो बहुत बहुत धन्यवाद आपका. नंदिता, नंदिता के साथ काम करते हुए मुझे बहुत अच्छा लग रहा है. हालांकि जैसा कैरेक्टर है वो बड़ा पॉजिटिव है और इनके लिए इनको परेशान करता है और इनको देख के मुझे वो काम करने का मन नहीं करता जो मुझसे राजकिरण जी फिल्म के पर्दे के ऊपर करवा रहे हैं. तो लेकिन आपका बहुत बहुत धन्यवाद राजकिरण, क्योंकि एक ऐसी छुई हुई सी लड़की, नाजुक, कोमल और शालीन सी लड़की के साथ इतनी इतनी किस्म की अग्रेसिव चीजें करना, मैं सचमुच में अपने आप को बेहतर एक्टर मान के चल रहा हूं. तो मल्ली सर थैंक यू सो मच. आपके बाद जब भी मैं तेलुगु इंडस्ट्री में आता हूं और मुझे पता लगता है कि बहुत कमाल के टैलेंटेड लोग हैं, लोग लिखते भी हैं, वो ब्रिलियंट डायरेक्टर भी होते हैं, वो ब्रिलियंट एक्टर भी होते हैं, ब्रिलियंट पेंटर भी होते हैं. तो जो आर्ट की जो मल्टी फैकल्टीज होती हैं वो यहाँ पर पूरे देश की भाषाओं में मैं काम करता हूँ, लेकिन जो तेलुगु में मैं काम करता हूँ और मल्टी टैलेंटेड लोगों को एक साथ हर क्षेत्र में सफल होते देखता हूँ तो मुझे बड़ा सुकून मिलता है. और मुझे लगता है कि नहीं, तेलुगु इंडस्ट्री में कला के प्रति लोगों का बहुत आकर्षण है. मुझे लगता है आप सब समझा देंगी शिल्पा थोड़ा सा तेलुगु में, क्योंकि हिंदी कठिन है. जैसे तेलुगु मेरे लिए कठिन है वैसे ही हिंदी आपके लिए कठिन होगी, लेकिन मैं आपकी भाषा समझता हूँ और आप मेरी भाषा समझते हैं. तो बहुत बहुत धन्यवाद रवि सर, बहुत बहुत शुक्रिया आपका कि आप यहाँ पर आए. और आते ही साथ आपने जो मुझे बात बताई कि जितने भी हीरोज के साथ मुझे काम करने का मौका मिला है वो मुझे प्रेम करते हैं, वो मेरा सम्मान करते हैं, तो ये एक बहुत बड़ा ऑनर है एक एक्टर के लिए. बंशी के साथ मेरा पुराना एसोसिएशन है क्योंकि ये कृष्णाष्टमी से भी जुड़े हुए थे और मुझे बड़ा आनंद मिला कि बंशी ही इसके राइटर हैं जो विश्वामित्र है. तो बहुत बहुत शुक्रिया. और खूबसूरत हैं आप बहुत, और उतना ही हमारे एक हिंदी में एक शेर है कि एक नूर नूर और हजार नूर कपड़े, लाख नूर जेवर
करोड़ों नूर नखरे, तो आपके अंदर नूर भी है, कपड़े भी आपने बहुत शानदार पहने हैं, जेवर तो माशाल्लाह बहुत अच्छे, और नखरे तो मतलब जबरदस्त हैं, तो बहुत बहुत धन्यवाद आपका। थैंक यू। अंदर की नमस्कार, ముఖ్యంగా మీడియా మిత్రులకి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే నేను గీతాంజలి సినిమా తీసిన తర్వాత ఆ క్రెడిట్ నాది కాదు, మాది మాది అని గొప్పలు చెప్పిన వాళ్ళందరూ కూడా పక్కన పడేస్తే నన్ను కేవలం మీడియా మాత్రమే నన్ను బయట తీసుకొచ్చింది. అందుకే మీకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. ఒక్కోసారి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత తప్పులు చేసుకుంటాను. ఆ తప్పు ఏంటంటే నాకు అర్థమైంది. అందుకే నాకు తెలిసిన ధ్వనులు, నాకు నచ్చిన ధ్వనులు, నేను నమ్మిన ధ్వనులు. ఎందుకంటే హారర్ థ్రిల్లర్ ప్రజెంట్ నడుస్తున్న ట్రెండ్, నా దగ్గర ఉన్న కథ ఎక్కువ దెయ్యం కథ లేవు కానీ, బట్ దెయ్యంతో ట్రావెల్ చేసిన అనుభవం అయితే నాకు ఉంది. అందుకే గీతాంజలి నాకు బాగా రావడానికి కారణం. బట్ అలాంటి ఒక దెయ్యం సినిమా తీయాలని, నిజమైన స్టోరీ తీయాలని ఎప్పటి నుంచో ఒకటి ఉంది ఆశ, తర్వాత అది చేయబోతున్నాను. అయితే నేను ఏ సినిమా చేద్దాము అనే ఒక ఆలోచన ఇప్పుడు నేను ఎందుకంటే నేను నిలబడాలి ప్రజెంట్. ఆల్మోస్ట్ ఆల్ ప్లాప్ సినిమా డైరెక్టరు, కిందకెళ్ళిపోయిన డైరెక్టరు, పక్కకి నెట్టేసిన డైరెక్టరు, ఇలాంటి స్టేజ్లో నేను ఒక ఆర్టికల్ చదివాను. అది విశ్వమిత్ర. అరే ఈ సృష్టిలో ఇలా కూడా జరుగుతుందా అని అప్పుడు నాలో మొదలైన ఆలోచన. సరిగ్గా ఈ కథ చేసుకుని ఫస్ట్ ఆడేటి చిన్నగా దగ్గరికి వెళ్ళి సరదాగా మాటలు ఈ కథ చెప్పాను. వెంటనే ఆయన ఏమండి మీరు చెప్తుంటే నాకు ఈ వెంటుకలు లేస్తున్నాయండి, ఇలాంటి సిచ్యువేషన్ని నేను స్విట్జర్లాండ్ వెళ్తే ఇలాగే జరిగింది సార్ అని ఆయన మొత్తం హిస్టరీ చెప్పుకొచ్చాడు అక్కడ జరిగిన స్టోరీ. సో దగ్గరగా ఉంది, అప్పుడు అనిపించింది ఓ నేను నమ్మిన పాయింట్ నిజంగా జరిగిందే అని. ఆ అమెరికా ఈ స్విట్జర్లాండ్ కలిపి మిక్స్ చేసి తెలుగులో తీస్తే విశ్వమిత్ర. ఇదే ఇందులో టెక్నీషియన్స్ ఎవరిని రివీల్ చేయలేదు, ఎందుకంటే నెక్స్ట్ మీటింగ్లో మిగతా టెక్నీషియన్ రివీల్ చేస్తాను నేను. ఇక మీకు పోస్ట్ చెప్తుంది మల్లెపూలు లెటరు, ఒక నీడ. ఆ నీడ ఎవరనేది మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు, నేను మైనస్లో ఉన్నప్పుడు నన్ను నిలబెట్టడానికి నా కథ నమ్మి ఒక ఇద్దరు వ్యక్తులు కలిశారు, ఒకటి మాధవి మామ్, ఒకటి రజనీకాంత్ గారు. వాళ్ళిద్దరూ సింగిల్ సిట్టింగ్లో కథ ఇంప్రెస్ అయ్యి ఈ సినిమా ప్రొడ్యూస్ చేయడానికి వచ్చారు. అలాగే అశుతోష్ అన్న గారు, ఆయన చేయకపోతే ఈ సినిమా ఉండదండి క్లారిటీగా. నేను చేయలేను ఎందుకంటే ఆ పాత్రలో మరొక వ్యక్తిని నేను ఊహించుకోలేను. ఇప్పుడు ఆయన కలవడం ఎలాగా అని చెప్పేసి మాధవి గారితో ఫోన్ చేస్తే ఫస్ట్ నాకు కథ నచ్చితేనే సినిమా చేస్తాను ఆయన చెప్పారు. కథ నచ్చిన తర్వాత ఆయన క్యారెక్టర్ నచ్చిన తర్వాత వెంటనే డేట్స్ ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అండగారు. అండ్ నెక్స్ట్ ఈ సినిమాకి అందరూ సెట్ అయ్యారు, ఎందుకంటే రాజేషే ఈ సినిమా హీరో అని ఫిక్స్ అయ్యాను ఫస్ట్. ఎందుకంటే ఆ పాత్ర ఆ డిక్షన్ అలాగే మాట్లాడాలి, అది రాజేష్ వల్ల అవుతుంది. అలాంటి టైంలో కొంతమంది హీరోయిన్లు అప్రోచ్ చేయాలి, ఏమండి కథ అద్భుతంగా ఉందండి, ఎవరి హీరో రాజేష్ అండి, తర్వాత కలుస్తాం, వెళ్ళిపోయారు. ఇలా వస్తున్నారు వెళ్ళిపోతున్నారు, ఏం చేయాలి, సినిమా ఆపేయాలా, ఇలాంటి సిచ్యువేషన్ అది. ఇంకా కొత్త వాళ్ళు ట్రై చేద్దామని చూసి భోపాల్ నుంచి ఫ్లైట్ వెళ్ళేసి ఇచ్చాం, అందంగా ఉంటారు యాక్ట్ చేయలేరు, ఇది ప్రాబ్లం అంటారు. వాళ్ళు కూడా ఎవరు రాజేష్, ఓ దిస్ కమెడియన్, నో 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 వెళ్ళిపోయారు. అరే ఏం చేయాలి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో,
మనం కలిస్తే దైవం ఒకటి తెలుస్తుంటారు, అదే నందితతో నేను కలవడం. వన్ వీక్లో ఒక మిస్టరీ ఈ సినిమాకి ఎవరు రావాలో వాళ్ళు ఇచ్చారు, అదే నందిత రాజు. వాళ్ళ మదర్ కూడా చాలా థ్యాంక్స్, ఒకేసారి కలుగున్నారు, వెంటనే పెట్టారు. వన్ వీక్లో షూటింగ్ స్టార్ట్ చేశారు. దాదాపు 50% అవుతుందండి, ఇక 50% జరుగుతుంది. అండ్ మల్లిక్ గారు ఈ సినిమా ముందు కదలటానికి కారణం ఆయన, మల్లిక్ గారు తీసుకెళ్ళి మాధవి గారికి పరిచయం చేశారు, ఆయన కూడా చాలా థ్యాంక్స్. అండ్ నా మిత్రుడు వంశీ, తను 2004 నుంచి నాతో ట్రావెల్ అవుతున్నాడు, మంచి రైటరు. నేను ఎప్పుడుసార్లు ఎన్నిసార్లు అడిగినా సరే నాకు కుదరదండి చూపించుకున్నాను. అలాంటిది ఈ కథ విన్న తర్వాత నేను రాస్తానండి అన్నప్పుడు చాలా హ్యాపీ ఫీలింగ్ ఇది. ఎందుకంటే జనరల్గా ఒక డైరెక్షన్ చేసిన తర్వాత ఒకటి ఈగో ఉంటుంది, అలా కాకుండా ఆయన నాతో కలిసి ట్రావెల్ చేస్తూ ఈ సినిమాకి ఎంత అవుట్పుట్ ఇవ్వాలనేది ఆయన రోజు లొకేషన్కి వచ్చేస్తానంటే నేనైతే అలా చేయలేను, నాకు కూడా ఇది ఒట్టిగా ఉంటుంది. కానీ ఆయన చూస్తుంటే నాకు చాలా ఆనందం ఉంది. అలాగే నేను ఎప్పుడు బాగుండాలని కోరుకున్న వ్యక్తి రవి గారు, ఎప్పుడు అలాంటి రవి గారు మళ్ళీ ఈరోజు నా రావడం చాలా హ్యాపీ సార్. ఇంకా నా మిత్రుడు రాజేష్, తనకు మాట ఇచ్చాను, రాజేష్ నేను అనుకున్న వాళ్ళందరూ హీరోలు అయిపోయారు, నువ్వు ఒక్కడే ఉన్నావు ఇండస్ట్రీలో, అది నేను చేస్తాను అని చెప్పాను. పర్ఫెక్ట్గా ఈ విశ్వామిత్రకి అతను హీరో. సో అందరూ గాడ్ గిఫ్ట్ లాగా అందరూ వచ్చి ఈ ప్రాజెక్టులో చేరారు. ఎక్కడ ఏమి ఇబ్బంది లేకుండా సినిమా జరిగిపోతుంది. బట్ మరొక్కసారి మీడియా మిత్రులందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి.